సంగారెడ్డి జిల్లా పటాన్చే నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపు మేరకు సింగు డ్యాంను సందర్శించడానికి వెళ్లేందుకు సిద్దమైన కాంగ్రెస్ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి గోదావరి అంజిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఇన్ఛార్జి గాలి అనిల్ కుమార్, శ్రీనివాస్ గౌడ్ ముందస్తుగా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నీళ్లు నిధులు నియామకాల కోసం కొట్లాడి తెలంగాణ తెచ్చుకుంటే ఇప్పుడు అధికారంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, వాటి కోసం ప్రశ్నిస్తే అరెస్టులు కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసమని అన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో సింగు డ్యాం నుంచి 29 టీఎంసీల నీళ్లు ఇతర జిల్లాలకు తరలిస్తుంటే ఇక్కడ ప్రజలతో ఓట్లతో గెలిచి అధికార పార్టీలో ఉండి నీళ్లు తరలింపు ఆపకపోగా స్వాగతాలు పలికి పంపిస్తున్నారు. ఈనాటి సింగు డ్యాం ఎండిపోయి సాగునీరు త్రాగునీరు లేక జిల్లా ప్రజలు అనేక బాధలు పడుతుంటే వారి కోసం జలదీక్ష కోసం వస్తున్న రాష్ట్ర కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డిని, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డిని మరియు కాంగ్రెస్ నాయకులను హౌస్ అరెస్టు చేయడం లాంటివి ప్రజాస్వామ్యాన్ని అణచివేసే ధోరణి మానుకోవాలని సూచించారు. పోలీస్ జల్ము నర్సించాలి, పోలీస్ జల్ము నర్సించాలి. సీఎం డౌన్ డౌన్, కేసీఆర్ డౌన్ డౌన్, పోలీస్ జల్ము నర్సించాలి, పోలీస్ జల్ము నర్సించాలి, పోలీస్ జల్ము నర్సించాలి, పోలీస్ డౌన్ డౌన్, సీఎం డౌన్ డౌన్, సీఎం. పడుతున్నారని చెప్పే కదా సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చారు, అదేమో పోరాడి తీసుకొచ్చినామంటారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దలు మన నీళ్లను నిధులను కాపాడుకుందామని చెప్పి మరి ప్రజల పక్షాన నిలబడడానికి వస్తేనేమో ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేస్తారు. అంటే ప్రజల పక్షాన నిలబడద్దు ఏకపక్షంగా. ఇదేంటంటే గడిల పాలన, దొరల పాలన, నవాబుల పాలనలాగా పరిపాలిస్తూ మేము ఏది చెప్తే అదే కరెక్టు, ఏది చెప్తే అదే న్యాయం, ఏది చెప్తే అదే ధర్మం అనే విధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలిస్తుంది. ఈరోజు మరి మొన్నటికి మొన్న చెప్పడం జరిగింది రైతులకు రుణమాఫీ ఇస్తాం, ఎక్కడికక్కడ రైతులకు రుణమాఫీ ఇస్తాం, కానీ మేము చెప్పిన పంట వేస్తేనే రుణమాఫీ ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. సరే మరి మీరు చెప్పిన పంటనే వేస్తే ఈరోజు రైతులు మీరు చెప్పినటువంటి పంట వేసినా కూడా పండక నష్టం జరిగితే మరి ఆ నష్టపరిహారంగా రైతులకు ఎకరంకి ఎంత నష్టపరిహారంగా కట్టిస్తామని చెప్పి మరి మీరు చెప్పలేరు, అది చెప్పండి. ఒకవేళ నిజంగానే మీరు చెప్పిన పంటలే వేస్తే నష్టపరిహారం జరిగినా కూడా మీరు నష్టపరిహారం కట్టిస్తాం, అది నష్టం జరగదంటారు కదా, ఒకవేళ జరిగితే నష్టపరిహారం ఎకరానికి ఇంత కట్టిస్తామని చెప్పాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్ ఈ మేరకు మరి ఈరోజు సింగూరు జలాలను పరిశీలన గురించి మరి పిలుపునివ్వడంతో మరి మెదక్ జిల్లా ప్రజలందరూ కూడా అంటే లీడర్స్ అంతా కూడా ఈరోజు సందర్శించడానికి మరి పోతూ ఉంటే మరి ఇక్కడ వాళ్ళని అక్కడ హౌస్ అరెస్టులు చేసి నిర్బంధించడం ఎంతవరకు ఇది సమంజసం కాదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. మరి ఈరోజు ప్రభుత్వం యొక్క వైఫల్యాన్ని ఎత్తి చూపుతామని చెప్పి ప్రభుత్వం యొక్క వాళ్ళు చేసే అన్యాయాలను ఎత్తి చూపుతామని చెప్పి ఈరోజు మేము తెలియజేసే విధంగా మేము ముందుకెళ్తా ఉంటే మా గొంతుల్లోకి మరి ఈరోజు ఎక్కడ వాళ్ళని అక్కడ అరెస్ట్ చేయడం అది స్వభావం కాదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. మరి ఈ ప్రభుత్వాలు మరి ఉన్న ప్రాజెక్టులన్నీ ఎండబెట్టి మరి కొత్త ప్రాజెక్టులు కమిషన్ల బేసిక్గా కొత్త ప్రాజెక్టులను మాత్రం చేస్తూ ఉన్నారు. మరి సింగూరు జిల్లాని పూర్తిగా ఎండబెట్టి ఇక్కడ నీళ్ళని మరి వాళ్ళు తోకపోయి మరి ఇప్పుడేమో కొత్త కాళేశ్వరం అని చెప్పేసి అదొక్కటి బొమ్మ చూపించి పూర్తిగా తెలంగాణను అభివృద్ధికి నోచుకోకుండా చేస్తూ ఉన్నారు. పూర్తి ఎక్కడికక్కడ పూర్తిగా తెలంగాణ మొత్తం ఇప్పుడు ఎప్పుడైతే మన తెలంగాణ అనౌన్స్ అయిందో అప్పుల పాలు అయింది, కానీ మరి బడ్జెట్తో ఉన్న తెలంగాణను అప్పుల పాలు చేసి కూర్చోబెట్టింది ఈరోజు తెలంగాణ. కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పిలుపు మేరకు మరి ఈరోజు మరి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి జలయజ్ఞం మీద కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందో మరి దానికి ఈరోజు మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు మేమందరం కూడా తరలి వెళ్తుంటే మరి ఈరోజు మరి ఈ యొక్క ప్రభుత్వం మరి పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించుకొని అధికారాన్ని ఉపయోగించుకొని మరి ఎక్కడిదక్కడ నిర్బంధం చేస్తూ నాయకులను హౌస్ అరెస్ట్ చేస్తూ కార్యకర్తలు మొత్తం కూడా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తూ మరి మొత్తం కూడా దీన్ని ఆపాలని ప్రయత్నం చేస్తూ ఉంది. మరి ఇది ప్రజాస్వామ్యంలో కరెక్ట్ అయిన పద్ధతి కాదు. మరి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా మరి ఎక్కడ ధర్నాలు చేద్దామన్నా
ఎక్కడ ప్రజలకు ఉన్న వాస్తవాలు తెలియజేద్దామన్నా మరి ఎక్కడదక్కడ మరి యంత్రాంగంతో అధికారంతో మొత్తం కూడా అంచివేసే పరిస్థితి చేస్తా ఉన్నారు।